वैदिक मंडल बीजेपी अध्यक्ष बंट संजय गार की गौरव विवेक गार की एसी मुख्य नायक मोने गेल हुजूराबाद ईटल राजेंद्र गार की बीजेपी मुख्य नायक बीजेपी कार्यकर्ता की ना तम अखल चल की मीडिया सोदर अंदर की नमस्कार केसीआर गार की इवा पेर नामकरण चयबो टूरिस्ट सीएम टूरिस्ट अंटे कदा వస్తారు చూస్తారు ఆహా అద్భుతంగా ఉంది ఫ్లైఓవర్ బాగుంది చెట్టు బాగుంది రోడ్డు బాగుంది మనుషులు బాగుంది అని చెప్పి చూసి వెళ్ళిపోతారు కేసీఆర్ గారు ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారు రెండు ముచ్చట్లు మాట్లాడతారు అందరిని బూతులు తిడతారు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు అందుకే ఆయనకి ఇవాళ నుంచి అందరూ దయచేసి టూరిస్ట్ సీఎం గారు టూరిస్ట్ సీఎం గారు టూరిస్ట్ సీఎం కేసీఆర్ గారు అని పిలవండి ఓకేనా ఇప్పుడు రెండు రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెట్టారు అబ్బో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ప్రగతి భవన్ నుంచి వచ్చి అద్భుతమైన ప్రెస్ పెట్రోల్ గురించి మాట్లాడారు డీజిల్ గురించి మాట్లాడారు రైతుల గురించి మాట్లాడారు అదేవిధంగా ఆయన అవినీతి చేయలేదని మాట్లాడారు ఆయన గొప్ప నాయకుడు అని మాట్లాడారు ఆ తర్వాత కేంద్రంలో ఉన్న మా బీజేపీ अमित षा गारी नड्डा गार गुरी प्रधानमंत्री नरेंद्र मोदी गार गुरी माटाड़ी इकड़ मा राष्ट्र बीजेपी अध्यक्ष बंट संजय गार गुरी मा नायक गुरी अंदर तिटार तिटीडर रैत अन्यायम पेट्रोल डीजल बैट मेमेट अवनीति जरगले संजय గారిని నోటికొచ్చిన బూతులు మాట్లాడారు లీడర్ల బూతులు మాట్లాడారు నాయకులని బూతులు మాట్లాడారు మీరు గంటనర సేపు మాట్లాడారు కదా ఇదంతా మాట్లాడేసారు మొత్తం బీజేపీ అంతా మాట్లాడి అసలు బీజేపీ లేదు అని కూడా లాస్ట్ లో చెప్పారు అయ్యా టూరిస్ట్ ముఖ్యమంత్రి గారు మీరు గంటనర సేపు మాట్లాడారే ఎవరి గురించి మాట్లాడారు మా బీజేపీ గురించి మాట్లాడారు బీజేపీ లేదన్నప్పుడు మా బీజేపీ గురించి ఎందుకు మాట్లాడారు అంటే మీకు భయం బీజేపీ అంటే మీకు బీపీ పెరుగుతుంది నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే బీపీ మాత్రం వేసుకోండి చాలా టెన్షన్ అయిపోతారు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతారు ఈ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే మొన్న హుజూరాబాద్ తీర్పు కారణం అక్కడి నుంచి ఆయనకి తట్టుకోవాలని పోతున్నారు ఇంకో కారణం ఏంటంటే అయ్యా సీఎం గారు సారీ టూరిస్ట్ సీఎం గారు उद्यम मदल पड़ता दी बैठक रेज प्रेस मीटर तिटो तिटो तिटार इवा कमेडियन कनपड़ा प्रजल की चूपस्टर एडेडर कहीं सीरियवसर लेदी यावत प्रजुट अनेक मंदिर फोन चुनाव अख एडेगलता एमला बूत माटाड़ता गोपड़ा ने अभी इधा अभिवृद्धि इंका आई नोट निजा राव कदा अबद्धाले कदा इन मैं सीरियल मैं प्रत्यामय बीजेपी 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 अधिकारूचा अनेक मंदिर प्रजु निर्णया सो आ भय तो अंके रेज प्रेस मीटि నేను ఈ రోజు ప్రెస్ మీట్ కాదు రోజు ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు టూరిస్ట్ ముఖ్యమంత్రి గారు మీరు రెండు రోజులేండి రోజులేండి ఎప్పుడు కాంటప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోండి కానీ మా సంజయ్ గారిని తిట్టారు మా అందరిని తిట్టారు మేము ఇంకెవ్వరూ ఏం స్పందించదలుచుకోలేదు మేము ఉద్యమాల ద్వారా మీరు చేసిన అవినీతిని మేము బయట పెడతాం మిమ్మల్ని ఎండగడతాం కూడా మేము మీకు తెలియజేసుకుంటున్నాము ఇంకో మాట ఏమన్నారు టచ్ చేసి చూడండి అన్నారు అమ్మో మిమ్మల్ని టచ్ చేసే ధైర్యం మాకుందా టూర్స్ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని టచ్ చేయండి కాళేశ్వరం లక్ష కోట్లు తిన్నారే
వాటిని టచ్ చేస్తాం చెరువుని కబ్జా చేసి డబ్బు తిన్నారే వాటిని టచ్ చేస్తాం విదేశాల డబ్బులు పెట్టారే వాటిని టచ్ చేస్తాం దుబాయ్లో ప్రాపర్టీస్ కొనుక్కుంటారే వాటిని మేము టచ్ చేస్తాం మిమ్మల్ని ఎందుకు టచ్ చేస్తామండి మీరు చేసిన అవినీతిని వాటిని టచ్ చేస్తాం ప్రజల ముందు బయటపెడతాం కాబట్టి కేసీఆర్ గారు ఇంకా మీకు రిటైర్మెంట్ మేము ఇచ్చేదల్చుకున్న తెలంగాణ ప్రజలు మీరు ఈ ఏడేళ్ళ నుంచి ఏమీ చేయలేదు మాకు ప్రత్యామ్నాయం కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఆ దశగా ఈ రోజు దళిత బంధు అమలు చేయాలని ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేస్తాం ఇంకా మొదలుపెట్టాం వార్ స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకొని కేసీఆర్ గారు ఇంకా మేము ఎవరికి భయపడం వారు చేయనంత వరకే మేము సాఫ్ట్ వారు చేసిన తర్వాత మీరు భయపడతారు అది మీరు భయపడుతున్నారు ఇవాళ ప్రతి ఒక్క సమస్య మీద భారతీయ జనతా పార్టీ కొట్టుకోబోతుంది మీరు చేసిన అవినీతి తప్పులు మోసాలు కుట్రలు కుతంత్రాలు అన్ని ప్రజల ముందు పెట్టబోతున్నారు కూడా తెలియజేసుకుంటూ ఇక రాబోయే రోజులు బీజేపీ అనేక ఇష్యూస్ మీద యువకుల ఇష్యూస్ మీద దళితుల ఇష్యూని వాళ్ళు మొదలు పెట్టాం రైతుల ఇష్యూల మీద కూడా మీరు చేసిన మోసాలు కూడా మేము తెలియ బయటపడతాం మీ బండారాన్ని ఎక్స్పోజ్ కూడా చేస్తాం ఇంకా మీరు ఎన్ని తిట్టినా బూతులు తిట్టినా మేమే పట్టించుకోదలుచుకొని మేమే స్పందించాం తిట్టుకోండి ప్రెస్ మీట్లు ఎన్నైనా పెట్టుకోండి మా ఆలోచన ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలి మీరు ఏడేళ్ళ అన్యాయం చేశారు మోసం చేశారు దోపిడీ చేశారు వాటి అన్నిటి నుంచి బయటికి తీసుకురావాలంటే ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీ ఒకటే కనపడుతుంది ఒకటే చేసే సత్తా కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకా మాట్లాడాలంటే లేదు మళ్ళీ రాజేంద్ర గారు మాట్లాడాలి సంజయ్ గారు మాట్లాడాలి కాబట్టి సిద్ధం కావండి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసిన ద గ్రేట్ అంబేద్కర్ గారు ఆయన 125 అడుగుల స్టాచ్యూ పెట్టడానికి కూడా మీకు టైం లేదు టోరిస్ ముఖ్యమంత్రి గారు మిగతా స్టాచ్యూస్ పెట్టడానికి కూడా మీకు టైం ఉంది కానీ ఆయన స్టాచ్యూ పెట్టడానికి టైం లేదు అంటే దళిత బిడ్డల్ని మీరు ఏ రకంగా మోసం చేశారో నేరేళ్లలో ఇసుక మాఫియా చేస్తుంటే దళిత బిడ్డలు ఏది పోరాడితే కొట్లాడితే వారితో గుద్ది చంపించలేదా కేసీఆర్ గారు దళితుడికి ముఖ్యమంత్రి స్థానాన్ని మోసం చేయలేదా కేసీఆర్ గారు దళిత బిడ్డలకు 3 ఎకరాలు ఇస్తానని మోసం చేయలేదు కేసీఆర్ గారు ఇవాళ దళిత బంధు అని హుజురాబాద్ లో మాత్రమే ఇస్తానని చెప్పారు ఇవ్వలేదు ఇవాళ మళ్ళీ మేము ఉద్యమం మొదలు పెట్టి చేస్తామనేటప్పటికీ వద్దొద్దు నేను దళిత బంధుని అమలు చేస్తాను మీరు చెయ్యరు మీరు మోసమే చేస్తారు మీకు దళితుల పట్ల ప్రేమ లేదు ఆప్యాయత లేదు మీరు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చేయలేదో ఆ రోజే మా అందరికీ అర్థమైపోయింది దళిత బిడ్డలకు మీరు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు మీరు ఆప్యాయతగా చూడలేదు వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం కూడా ఇవ్వలేదు అలాంటి మీరు ఇవాళ మీరు అధికారంలో ఉండే అర్హత కూడా మీకు పోయింది కాబట్టి అతి త్వరగా మిమ్మల్ని దించడమే మేము రెడీగా పెట్టుకున్నాం మా అజెండా ఉంది మా ఉద్యమాలు మాకు ఉన్నాయి కాబట్టి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా దళిత బిడ్డలకి నా అన్న తమ్ముళ్ళకి మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని మాట్లాడాల్సింది కోరుతా జై భీమ్ అందరు మాట్లాడినారు అయ్యే విషయాలు ఉన్నాయి ఒక్క విషయం ఏది ఉంది ముఖ్యమంత్రి గారు 3 ఎకరాల భూమి ఇవ్వమన్నప్పుడు నేను వారికి చెప్పిన ఈ 5 లక్షల కాదు ఒక 10 లక్షలు చేస్తే బాగుంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది కానీ ముఖ్యమంత్రికి ఆలోచన లేకుండా 3 ఎకరాల భూమి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ముందుకు వెళ్తామనుకున్నాడు ఇదే రోజు అందరికీ 3 ఎకరాలు వస్తుంటే మనకు దాని విలువ 50 నుంచి 60 లక్షల వరకు ఉండేదా కదా కానీ మోసం చేయడంలో ముఖ్యమంత్రి నంబర్ 1 ఇప్పుడు కేవలం ఈటల రాజేందర్ గారితో భయంతో దళితుల ఓట్ల కోసమే ఆయన ఈ 10 లక్షల దళిత బంధు స్కీమ్ ఇవ్వడం జరిగింది
మాట్లాడాలి మనకు హక్కు అది మన పైసలు ఆయన ఏం లేవు అవినీతి పైసలు ఇప్పుడే విజయశాంతి గారు చెప్పినట్టు కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేస్తారు ఆంధ్ర కాంట్రాక్టర్స్ మెగా కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా మన పైసలు దోచుకొని మన మీద రాజకీయాలు చేస్తున్నారు సో దళిత బంధు ఎల్లగన్న హామీ అమలు చేయాలి ఇప్పుడే దళిత మోర్చా ఎస్సీ ప్రెసిడెంట్ భాష చెప్పినట్టు मुख्यमंत्री मेडल वी मन पद लक्षल मन साधा दा तो मूड भूमि उद्योग डबल बेड्रूम इन मुख्यमंत्री तक शांन डिमांड मुगि जय भीम धन्यवाद दलित बंधु कारक राष्ट्र पद लक्ष प्रति दलित कुटा की इच्छे नायक గౌరవనీయులు మాజీ మంత్రులు ఎమ్మెల్యే ఈట రాజేంద్ర గారి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికే కాలాతీతమైన భాషగా విషయం వేసుకొని ఉన్నాను. కేసీఆర్ ఒక కథ చెప్పాడు ఇప్పుడు సూది కథ సూది కథ మేరాయన సూది పోయింది అయితే ఆ కథ చెప్తే మేర జాతిని అవమానపరిచినట్టు అయితే వాళ్ళు आयना हुजराबाद एन कीटल राजेंद्रोड़ा वाल मतलब असम्ली कड़ी दिन एन हामील चूस आये इवन की तेव ले తెలంగాణ ప్రజలు ఏది చెప్తే కదా వింటారు గొర్రెల లెక్క పడి ఉంటారు కానీ తెలంగాణ ప్రజల చైతన్యాన్ని తెలంగాణ ప్రజల చైతన్యాన్ని చవిచూయించిన బిడ్డలు హుజరాబాద్ బిడ్డలు దెబ్బ కొడితే హుజరాబాద్ ప్రజలు దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయి నిన్న మొన్న ఏం మాట్లాడాలని చూసాం హుజరాబాద్ అనే దెబ్బ కొడితే ఎన్నో రోజులు రెండు రెండు గంటల ప్రెస్ మీట్లో మాట్లాడాడు తప్పకుండా తెలంగాణ జాతి హుజరాబాద్ ప్రజల స్ఫూర్తిని అందిపుచ్చుకొని రేపు చివరి దెబ్బ కొట్టే రోజు వస్తుంది తప్పకుండా ఆ దెబ్బకు సిద్ధపడాలని దళిత బంధు రాబట్టడానికి భారతీయ జనతా పార్టీ దళితుల పక్షాన అన్ని సందర్భాల్లో పోరాట సిద్ధపడి ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఆ పోరాటంలో నేను కూడా మీ బిడ్డగా ఉంటాను అని చెప్పి హామీ ఇచ్చిన కాబట్టి అమలు చేస్తానని చెప్తూ సెలవు. జై తెలంగాణ, జై భీమ్, జై భీమ్. రాజేంద్రనకు మరొకసారి తెలంగాణ ఎస్సీ మోర్చా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా టైం ఎంత అవుతుంది నాలుగుతుందంటే అన్న మాట్లాడినాక గంట సేపు ప్రెస్ మీట్ ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రెస్ మీట్ ఉంటుంది ఖచ్చితంగా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాల్సిందే పెట్టేటట్టు మాట్లాడాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయన్ గారిని మాట్లాడాల్సిందే పెట్టాలి.
మాస్టర్ గారు ఇక్కడ ప్రిన్సిపల్ కొట్టాలి పీకుడు కూడా ఏం లేదు కదా కొట్టావునా ప్రిన్సిపల్ కొట్టడానికే ఉన్నాను మీరు బయటకి వచ్చే చేసేలేదు ఆడ ఏం చేస్తాడో మీకు తెలుసు అవునా కదా మామూలు ఏం చేస్తారో చెప్ప గజ్జిపోయిన చేస్తాడు ఏం చేయడు ప్రిన్సిపల్ గంట నెల పెట్టిండ నేను అది మొత్తం కలిసి 10 నిమిషాలు పెట్టచ్చు ఊరించుకుంటా పెట్టాడు సాయంత్రం లంచ్ చేస్తాను రాత్రి కూడా ఈ రోగం ఏదో వస్తాం కదా రాత్రి కూడా మీటింగ్ పెట్టాడు పొద్దున పెట్టాను ప్రిన్సిపల్ ఎవడే ఎప్పుడు ఎవడు పాపం సార్ సార్ బిజీ పాపం రాత్రి 4 గంటలకే మీరు పొద్దున అంతా మీరు సార్ కాబట్టి హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా చెప్పినాం మనం ఎన్నికల తర్వాత కూడా చెప్తున్నాం మనం దళిత బంధువులు నువ్వు ప్రకటించిన దళిత బంధువులు ఎట్టి మనసులో అమలు చేయాలవద్దా ఎట్టి మనసులో అమలు చేయాలని నీత చేస్తా పక్క ఇస్తాను ఏమన్నా నువ్వు చేసే వరకు కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇవాళ సాడి ఇష్టం డప్పుల మూత ఇవ్వండి నేను చూసి మొత్తం చూసి పేపర్ రాసుకుంటున్నాను నువ్వు తెలుస్తావద్దా నువ్వు పాటి పడ్డా ఇవాళ సాడి ఇష్టం డప్పుల మూత నీ చెవులకి రక్తం గారబడి ప్రసక్తి లేదు గ్రామ గ్రామంలో గల్లి గల్లిలో ఈ డప్పుల మొత్తం మోగిస్తాం ఈ పాయింట్ బదాయిస్తాం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు పక్క ఇయ్యాల్సిందే సిగ్గుండాలకు కొంచెం అన్న 17,000 మందికి ఇచ్చిండన్న ఇక్కడ హుజరాబాద్ అకౌంట్ లో పైసలు వేసింది ఎందుకు ఇయ్యం ఇలా నీ జాగిర నీ అయ్య జాగిర తాత జాగిర నేను అయ్య జాగిర నీ తాత జాగిర అని నేను అంటున్నాను నీ జేబులోకి వేస్తున్నా పాకిస్తాన్ ఫార్ములో ముద్ర కొడుతున్నాను ఏమన్నా పక్కా ఆ 17,000 మందికి వెంటనే ఆ క్యాష్ డ్రా చేసుకునే విధంగా వెంటనే ప్రయత్నించు దాంతోపాటు 100 మందికి కాదు బిడ్డ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవ్వాల్సింది ఎట్టి కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క దళిత సోదరుడికి 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే నువ్వు ఇస్తాను ఇవ్వాల్సిందే ఇచ్చే వరకు కూడా నేను చదువుకుంటున్నాను ఇవ్వాల్సిందే కాదు నడుతున్నాయి దళిత టీఆర్ఎస్ పార్టీ దళిత ఎమ్మెల్యే నడుతున్నాయి ఒకటే మంది ఒకటే వెనమంది కుమారం ఒకటే ఇలా మోడీ గారు ఎంతమంది మంత్రులు ఇచ్చాడు 12 మంది ఎస్సీ ఎస్టీ సమాజం మంత్రులు ఇచ్చాడు ఎస్సీ సమాజం అంటే ఇంతమందిని ఈయన దగ్గర ఒక్కలే మంత్రి ఇవాళ ఎస్సీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేని గౌరవ ఎమ్మెల్యేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను మీ ప్రాంతంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ ఇయ్యాలని మేమంటున్నాం ఇప్పిస్తామని కూడా అంటున్నాం పక్కా ఇప్పిస్తాం ఏమనమనలేదు పక్కా ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాల్సిందే అందుకే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు యుద్ధాన్ని ప్రారంభించినాం తప్పకుండా నీ గడిలో కష్టం నీ గడి బద్దలు కొడతాం నీ బయటికి గుంచుకొస్తాం నీ ద్వారానే దళిత బంధువు ఎట్టు బంధు ఇప్పిస్తాం ఇప్పించి తీర్థం విషయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ పెట్టి ప్రెస్ మీటింగ్ పెట్టి సాయంత్రం పెట్టి దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అడిగినాడు దళిత అడిగినా ఆయన చేస్తాడు కదా నిన్నేమంటాడు అదేమన్నాడు ఏమన్నాడు దాన్ని ఎక్స్పైర్ అయినాడు మందు అన్నాడు అదే నీకు వికటిస్తుంది బిడ్డ నీకు వేస్తాం దొరకబట్టి నోట్లు వేస్తాం అదే వికటిస్తుంది నీకు ఏం కావాలో అది అవుతుంది అంటే దళిత సమాజాన్ని ఎక్స్పైర్ చేసిన మందులకు కొడుస్తామను ఇంత మురకత్వం నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి సెకండ్ టైం గెలిచినాడా ఒక్కడు గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటిసారి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న వాటే దళిత సమాజం అందరినీ ఓట్లు వేస్తే మొదటిసారి ముఖ్యమంత్రి అయినా అందుకే 2వసారి ముఖ్యమంత్రి అయినా మొదటిసారి దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అన్న తర్వాత నీ మాటలు నమ్మి ఎస్సీ సమాజం గిట్ల ఓటు వేయకుంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు 2వసారి ముఖ్యమంత్రి అసలే అయ్యేటోడు కావడం ముఖ్యాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం రహస్యం అంతర్జాతీయ రహస్యం ఏమన్నా ఏదో ఉందట రహస్యం ఉందట చెప్పు చెవులు చెప్తావు ఏమి చెవులు చెప్తావు చెప్తావు రహస్యం అట ఓ నిర్ణయం జరిగింది ఏ నిర్ణయం అది 2 దేశాల మధ్య నిర్ణయం అదేమన్నా నీకు ఎందుకు చేస్తున్నారు దళితుల్లో ముఖ్యమంత్రి అయ్యే హోదా దళితులు లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఎందుకు లేదు చెప్పాలి 3 ఎకరాల స్థానం మోసం చేసిండు అంబేద్కర్ గారు విక్రమ్ పెడతాను మోసం చేసిండు అంబేద్కర్ గారి జయంతికి ఎప్పుడు రాలే అంబేద్కర్ గారి వర్ధంతికి ఎప్పుడు రాలే ఈ విధంగా మోసం చేస్తే దళిత సమాజం ఎన్ని రోజులు పరిచయాలు ఒక్కసారి వచ్చని ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి చేయాల్సిందే నువ్వు గద్దె దిగాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో దళితుని ముఖ్యమంత్రి ఎప్పుడు చేస్తావో ఎందుకు చేస్తావో రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కా ప్రకటించాలని చెప్పి
भारतीय जनता पार्टी डिमांड दलित बंधु प्रति तेलंगा राष्ट्र प्रति दलित दलित बंधु 10 लक्ष रूपये इव्वासिंदे कुंटी साकु रेंडु ट्राक्टर ओके प्रणाళిక प्रकार निर्णय प्रकार 10 लक्षलो राष्ट्र मुख्यमंत्री इव्वाले नागो तारीख अमल नागो तारीख अयिपोयिंदि मल्ला कुंटी साकु 100 मंदिकि इस्तानु 50 मंदिकि इस्तानु रेंडु मंडलालकु इस्तानु నాలుగు మండలాలకు ఇస్తా చెప్పి మన కుంటి సాకు చెప్తే నిన్ను ఒలిపెట్టే ప్రసక్తి లేదు ఎత్తి బస్తా అని చెప్పి భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అందుకే ఈ రోజు ఎస్టి మోర్చా ఆధ్వర్యంలో ఈ దళిత మద్దు కోసం డబ్బు మోత మోగిస్తాం నెత్తిని ఈపు మోత మోగిస్తాం పక్క నీతో దళిత మద్దు అమలు చేస్తాం నిన్న మాట్లాడిన నేను కొన్ని విషయాలు చెప్పినా ఆయన దాని కార్డియాల గంట ధర వాగి 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 ఏం మాట్లాడక ఆయనకి సోయినప్పుడు ఆ సాటం సోయినలేదని సోయినప్పుడు ఏం మాట్లాడాడు మందు గురించి అదే గురుగారని నేను ఎంతడు నా గురువు నా గురువు నువ్వే నీ గురువు నేర్పిన గురువు ఎవరు రాని మనం నువ్వే నా గురువు చెప్తే మళ్ళీ చెప్తున్నా నీ దగ్గరే నేర్చుకున్నాను అంకుల్ అన్ని రాసుకున్నాడు మాట్లాడి అన్ని గంటలు చూసి అన్ని పేపర్లు రాసుకున్నాడు డిప్రెషన్ ఉన్నాడు సాయంత్రం పూట మధ్యాహ్నం సాయంత్రం పూట మందుగోలు ఇస్తాను ఆయన లేనట్టుకో బీపీ అనుకోలేదు బీపీ పెరుగుతుంది సార్ గురుగారికి అనుకుంటూ బీపీ పెరుగుతుంది ఆ బీపీ గోలిస్ చక్క అయింది అప్పుడు అప్పకి ఇప్పుడు చూసుంటారు కదా బీపీ గోలు చక్క అయింది బీపీ గోలిస్ నేను అడిగినా వ్యాటు నువ్వు పెంచిన వాళ్ళు ఎవరు పెంచలేరు నేను ఏమన్నాడు మళ్ళీ కారణం చెప్పాడు ఏ కారణ పైస కూడా పెంచలేనాడు పెంచిందా లేదా ఆ కాపీ ఇచ్చినా లేదా దానికి వ్యాటు తగ్గి అంటే చేస్తుంటా మరి జిఎస్టీలు చేస్తుంటా జిఎస్టీ గురించి మాట్లాడు వ్యాటు నువ్వు తగ్గియం దేశంలో అన్ని రాష్ట్రాలు 22 రాష్ట్రాలు వ్యాటు తగ్గించినాయి పెట్రోల్ ధర తగ్గించింది నువ్వు తగ్గిస్తావా తగ్గియవా తెలంగాణ రాష్ట్రంలో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందని నేను ప్రశ్నిస్తే దొంగదుడు సమానం చెప్తాడు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు నువ్వు తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఓటింగ్ లో పాల్గొన్నావా లేదా చెప్పు నా పార్లమెంట్ అప్పుడు మెంబర్ కాదు రాకట్లేదు సార్ పార్లమెంట్ బండి సజ్జ పార్లమెంట్ తెలియదు కదా తెలియదు కాబట్టి నీకు చెప్తాను నేను ఇక పార్లమెంట్ రాకుండా దొంగ సంతకాలు పెట్టాను నాకు లేదా పార్లమెంట్ అక్కడ వచ్చిందా ఇప్పుడు అందుకే వినిపిస్తా అక్కడ పార్లమెంట్ లో నువ్వు సంతకం బిల్లు సంతకం బిల్లు రోజు నువ్వు ఓటింగ్ లో పాల్గొన్నావా లేదు ఎందుకు పాల్గొనలే నీకు పని ఏముంది అని నువ్వు నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఎట్లయితే అని ఇదే విజయశాంతక స్పీకర్ మీద దాడి చేసే ప్రజలతో చేతి పెట్టి ఆపి ఎట్టి బస్ లో తెలంగాణ బిల్లును ఆమోదించాలే కష్టపడేటువంటి ఒక నాయకుడు విజయశాంతక మరి నువ్వెందుకు వెళ్ళే ఇలా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి నా పార్లమెంట్ తెలియదు నేను చెప్తున్నా పార్లమెంటు నాకు ఆ రోజు తెలియదు నేను పార్లమెంటు చూడలే నువ్వు ఎందుకు సంతకం పెట్టలే ఎందుకు పార్లమెంట్ పోలేదో నీకంత బిజీ షెడ్యూల్ టీకే షెడ్యూల్ ఏమో చెప్తావా చెప్పవా చేపల బుచ్చు తింటా రోజు తింటా మళ్ళీ అడుగుతున్నా ఎందుకంటే మళ్ళీ సాయంత్రం పెట్టుకు లేదు కదా వింటారా సార్ గురుగారు పెట్టుకు పెట్టారు కదా ఇలా జీడిపి గురించి మాట్లాడారు సార్ జీడిపి గురించి జీడిపి అన్న అక్కడ ఆ దేశం పెరిగింది ఈ దేశం పెరిగింది కొంతమంది అకల్లు అకల్ కాయలు తప్పండి బాబు ముఖ్యమంత్రి కాయలు తప్పేయండి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ లో ఆకలి చెమలు అవుతున్నాయి చిన్న చిన్న పిల్లలు అమ్ముకుంటున్నారు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో తిండికి కరువు అయింది రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోసారి 5000 మెట్రిక్ టన్ల గోధుమలను మనమే ఇచ్చిన తినడానికి ఆఫ్ఘనిస్తాన్ లో జీడిపి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీలంక గురించి మాట్లాడు 500 అక్కడ రేట్లు తెలుసుకో రాష్ట్ర ముఖ్యమంత్రి సరి 500 కోట్ల రూపాయలను మనమే భారతదేశం వాళ్ళకి ఇస్తాం కదా కాయలు తప్పి మాట్లాడుతున్నాను కాయలు నుండి మాట్లాడుతున్నాను సార్ మన రైతుల గురించి మాట్లాడుతున్నాను నేను ఏమంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ 7 సంవత్సరాల్లో ధాన్యం కొన్నది నువ్వా కేంద్రమే కొట్ట క్షమాపణ ముక్కు నీలకరాయి ఇవాళ 60 లక్షల మెట్రిక్ టన్నులు ఈ వానాకాలంలో పండించిన 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనడానికి బియ్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం నీకు లెటర్ ఇచ్చింది ఇలా రోడ్ల మీద ధాన్యం పోసి రైతులు ఇబ్బంది పడుతున్నారు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల దగ్గర స్థలం లేకుంటే ఇళ్ల ముందు ధాన్యం పోసుకొని రైతులు ఇబ్బంది పడుతున్నారు వాతావరణ శాఖ వర్షం వస్తుందని చెప్పి టీవీలో బ్రేకింగ్ ఇస్తుంటే
రైతుల గుండెల్లో దరదరసాడి రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు కనీసం ఆలుకునే ప్రయత్నం చేయలే, ఆలుకునే ప్రయత్నం చేయవు. వాళ్ళ దాని దుస్థి రైతుల దుస్థి మళ్ళించడానికి వాళ్ళ కేంద్రం మీద నేరం నెట్టి ధర్నాలు చేస్తావట. ఫస్ట్ రా గ్రామాల్లో, ఇవాళ గ్రామాల్లో, మండలాల్లో, రోడ్ల మీద, కొనుగోలు కేంద్రాల్లో వాటి ముఖ్యమంత్రి ఫస్ట్ దాన్ని కొంటావా కొనవా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ స్పష్టం చేయాలి. రైతులను ఆడుకుంటావా అనుకోవా? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా. నువ్వు అబద్ధాలు చెప్తే వినే పరిస్థితి తెలంగాణ సమాజం లేదు. నీ నాటకరి గదలో భారతీయ జనతా పార్టీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి భయం స్టార్ట్ అయింది. నట్ట నా తలను నా నరకడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు టైం పాస్ చేసుకుంటూ మందాకుంటూ చికెన్ కోలుతో నరికినట్టు అనుకుంటారా? ఎవరు నరకు బిడ్డ నరకు? నువ్వు నరకుడు ఇప్పుడు కోలు నాక నరికిన వాడు నాకు తెలుసు ముఖ్యమంత్రి. నరికించుకోవడానికి నీకు సిద్ధం. నా కొడుకు అంటావా నన్ను? నీకున్నదే కొడుకు, నీకున్నదే కొడుకు. నా కొడుకు అంటావా అంటే నేను నా కొడుకాన్ని పూతుడిచ్చడానికి నరుకుతా నరకడానికి నేను ముఖ్యమంత్రి చేసావా? ఆరు ముక్కలు చేస్తున్నాడు. దాని కూడా కే సిండికేట్ నెంబర్ లక్కీ నెంబర్ అనేది లాస్ట్కు నీకు మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాసిపెట్టు. నువ్వు నరుగుతాడినా నా కొడుకన్నా బూతులు మాట్లాడాలి నాకు సంస్కారం అంటే వస్తుంది. ఎందుకంటే నీ దగ్గర కుసంస్కారం నేర్చుకున్నా, సంస్కారం గురించి మీకు పదిలిగిస్తుండే. నువ్వు భరించడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేను సిద్ధము. నేను కొట్టాడేది పేదల కోసం కొట్టాడుతున్నా. నేను కొట్టాడేది తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం కొట్టాడుతున్నా. నేను కొట్టాడేది తెలంగాణ రాష్ట్రంలో నీ రాక్షస పాలనను అంతమొందించి నీ అవినీతి పాలనను, నీ కుటుంబ పాలనను ఈ తెలంగాణ పొలి మేల నుంచి తరిమి తరిమి కొట్టడానికే భారతీయ జనతా పార్టీ కాయక ఆశాఖండెత్తుకొని కమలపు జెండా ఎత్తుకొని ముందు పోతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ తాటాకు చప్పలకు నీ పక్కకున్న రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నీ కార్యకర్తలు భయపడతారు కావచ్చు, మేము భయపడే ప్రశ్న లేదు. తెగించి కొట్లాడదాం, తెగించి కొట్లాడదాం. నువ్వు అన్న మాటలకు ఈ తెలంగాణ సమాజం అంతా సిగ్గుతో తలవచ్చుకుంటుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నీచ స్థాయికి దిగజారి నరుకుతా నా కొడుక నీ కొడుక అని మాట్లాడితే నిన్ను ఎన్నుకున్న తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకున్న విషయాన్ని ఒక్కసారి నీ గది నుంచి బయటకొచ్చి చూడు ముఖ్యమంత్రి. సిగ్గుండాల కొంచెమన్నా నరుకుతా అంటావా నువ్వు నన్ను? చూడు బిడ్డ, ఎప్పుడు అంటో ఎన్నేస్తా? ఎప్పుడెప్పుడు టైం చెప్పి, టైం చెప్పు, డేట్ డిసైడ్ అయ్యి, ప్లేస్ డిసైడ్ అయ్యి. నరుకోవడానికి నేను సిద్ధం. నా తెలంగాణ ప్రజల కోసం, నా తెలంగాణలో పేద ప్రజలకు నడుకోవడానికి సిద్ధం. నా తెలంగాణలో దళిత సమాజానికి, దళిత బంధు పుట్టడానికి పక్క నీ ప్రాతిపోనికి వస్తా, నీ ఫామ్కి వస్తా. నా తల ఆరు ముక్కలు కాదు, పది ముక్కలు నరుకోవడానికి సిద్ధం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం సంపన్న వర్గాలు పరిధానం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ సంపన్న వర్గాల కోసం అలా నరుకోవడానికి నీ ఫామ్ హౌస్ కస్తా, నీ ప్రగతి పొనకస్తా. అరే ఆ గవర్నర్లో పేదలు ఇబ్బంది పడుతున్నారు, యువత ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగ సమస్యతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి నీ గడిలకు నీ ప్రగతి పొనకు తల నరుకోవడానికి బండి సంజయ్ సిద్ధం. నువ్వు ఎప్పుడో టైము డేటు డిసైడ్ అయ్యి నరుకోవడానికి నేను సిద్ధం. మేము త్యాగాలకు వెనుకాల ముఖ్యమంత్రి, త్యాగాలకు వెనుకాల రాష్ట్ర ముఖ్యమంత్రి. దేశం కోసం, ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం, ఈ సమాజాన్ని ఓటు బ్యాంక్ మార్చడం కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ గర్జిస్తూ గర్జిస్తూ భారత్ మాత కి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ, జై భీమ్ అంటూ, జై తెలంగాణ అంటూ ఈ గదిలకు పక్కాస్తాం, పక్క టచ్ చేస్తాం, ఎత్తి పక్క టచ్ చేస్తాం. నువ్వు పోటు అని కాదు, నువ్వు తోపు అని కాదు, నువ్వు పీకుడు అని కాదు, పక్క ఎప్పుడు టచ్ అని అప్పుడు టచ్ చేస్తాం, టచ్ చేస్తాం. నీ గాంధీలకు గర్జనకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ దమ్మంతో తప్పకుండా నీకు రుచి పడతాం. ఈ రోజు అందుకే స్టార్ట్ చేస్తాం, అందుకే స్టార్ట్ చేస్తాం. డప్పుల పోతా నీ బాక్స్ బడ్జెట్ కొట్టడానికి నీ ఈపు బజెట్ ఈ రోజు ప్రారంభించడం. ఎట్టి పరిస్థితుల్లో నేను నిద్ర ఓడియాం, మేము నిద్ర ఓడిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి హెచ్చరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చెప్పాలి. దళిత బంధు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు అమలు చేస్తావు, ఎట్లా అమలు చేస్తావో వెంటనే చెప్పాలి.
వెంటనే అమలు చేస్తారనే దళిత ముఖ్యమంత్రిని ఎందుకు ఏలదో ఆ కారణం ఏందో బయటంగా మీడియా పరంగా దళిత సమాజానికి వివరించాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మూడెకరాల భూమి పక్కయాలి అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పుడు ప్రతిష్ఠిస్తావో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి అంబేద్కర్ గారి వర్ధంతి జయంతికి ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు అనదో దళిత సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే చెప్పి తీరాల్సిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ దళిత సమాజం కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ సప్లాన్ నిధులను కూడా ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్ళకుండా ఇలా చట్టం చేస్తే ఎస్సీ సప్లాన్ కోసం పేరు మార్చి ఎస్సీ సప్లాన్ నిధులను దారి మళ్ళించిన మూర్ఖులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడ్డ సమయంలో రోస్టర్ పద్ధతిని జీరో చేసి 30,000 మంది పైగా దళిత యువకులకు ఉద్యోగాలు ఇచ్చే సందర్భంలో దాన్ని నాశనం చేస్తా ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలే దళిత సమాజానికి నువ్వు ఏం చేస్తావో ఏం చేస్తున్నావో దళిత సమాజానికి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందని చెప్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడా భయపడే అవసరం లేదు ఎవరికి భయపడే అవసరం లేదు పక్క తెగించి కొట్లాడతాం తెగించి కొట్లాడతాం ఈ ముఖ్యమంత్రిని గద్దించేవారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నయాం నిజాం పాలన బద్దలు కొట్టి దానికి రాజకీయ సమాజం చేసి రామ రాజ్యం స్థాపించేవారు కూడా భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేస్తా చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి దళిత మోర్చా ఎస్సీ మోర్చా కార్యకర్తలకు డబ్బు మోత మోగించిన కళాకారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు భారత్ మాతాకి జై భీమ్ జై భీమ్ Yeah.